ఏంటా మొద్దునత్ర, రోజుకి 24 గంటలు చదివినా చాలదు, 25 గంటలు గంట అప్పు తెచ్చుకుని 25 గంటలు చదువు, లేకపోతే నువ్వు డాక్టర్ ఎలా అవుతావు? MBBS ఫారెన్ వెళ్ళి FRCS చదవాలరా, అమెరికా వెళ్ళి డాలర్లు తేవాలి. లే చదువు, పొడి చేస్తాను, నరికేస్తా. కిరణ్ మంచి తాగు. ఏమైంది కిరు, చెప్పు నాన్న. కళలో దెయ్యం కనిపించిందమ్మా. చాచా అలాంటిదేం లేదు నాన్న, నువ్వేదో పేడకలకు అన్నట్టున్నావు. జాతీయ క్రీడల కోసం స్టేడియములతో అందంగా ముస్తాబవుతున్న గచ్చబోలి మైదానం, ఏమిటో సిటీలో మైదానాలన్నీ కూడా ఈ స్టేడియములతో నింపి పారేస్తున్నారు. ఇంత పెద్ద సిటీలో ఏ మూల ఏ మనిషి చచ్చినా మోసుకెళ్ళి ఆ పంజగొట్ట శ్మశానంలోనే పాతిపెట్టి చావాలి. ఇంకో పక్క ఆవులు ఆంబోతులు, మెయిన్ రోడ్ల మీద వేర విహారం, పేడకంపు, ట్రాఫిక్ జామ్. అదే నేనే గనక సీఎంనైతే ప్రజలు మెచ్చుకునేలాగా అంత పెద్ద మైదానంలో కొంత భాగాన్ని శ్మశానానికి కేటాయించి మిగతా భాగంలో ఆవులు ఆంబోతులు జూయట్లు పాడుకుంటూ వేర విహారం చేసేలా కేటాయించేవాడిని. ఆటలు కావాలంటే 4 రోడ్ల సెంటర్ లో సిగ్నల్ స్తంభాలు పీకి పారేసి ఆడించేసేవాడిని. 4 రోడ్ల నుంచి జనాలు వచ్చి జామాయి చూసి ఆనందించేవారు, టైంపాస్ అయ్యేది. ఏమిటో వెర్రి ప్రజలు ఎంత పెద్ద మేధావిని వదిలేసి ఎవరెవరు సీఎం చేస్తారు. అమ్మగారు అమ్మగారు అంటుంటే బయట సరే అండి. అమ్మగారు వేయాలా? ఎందుకు వేయకూడదండి, మీరు వేయచ్చు. వస్తాడు నా రాజు ఈరోజు, నానే వస్తాడు నెల రాజు. అయ్యగారు వదలండి. వదలనే ఈ అవకాశం అండి రాజు. రంగే మధ్యాహ్నం 3 తర్వాత వస్తావా? చిన్న పనుంది. వద్దండి, మా ఆయన ఉంటాడు. పోనే సాయంత్రం 6 తర్వాత వస్తావా? పెద్ద పనుంది. వద్దండి, వాచ్మెన్ బాధపడతాడు. రంగి రంగి. అమ్మగారు ఏమిటి, నీకు ఈ మధ్య వెకిల్లం ఎక్కువైపోయింది. అమ్మగారండి చూడు, ఆడది మరీ అంత వెరగబడి నవ్వకూడదు, మంచిది కాదు. ముందు ఆడుతావు. కాఫీ ఇస్తావు లేదా? కాఫీ ఇమ్మని. అయ్యి బాబోయ్ దెయ్యం. అరవకండి, దెయ్యం లేదు భూతం లేదు, నేను పంకజాన్ని. నువ్వా తల్లి, పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు? నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పోయివే. కాఫీ ఏమిటి, పొద్దు నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు? ఓ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది అన్నమాట. తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలీదు, ఇక కోల్డ్ కాఫీ తాగుతారా? నేను 500 ఇచ్చాను, ఏం చేసావు? బ్యూటీ పార్లర్ కెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. అందుకే బెడ్రూమ్ లో లైట్ టపాల పేలిపోయింది, మనం బ్యూటీ చూడలేక. పొగిడింది చాలు గాని, ఇందులో క్యారెట్ ముక్కలు ఉండాలి. ఏవి తెలియదు. టమాటో ముక్కలు ఉండాలి, అవేవి నాకు తెలియదు. ఇంకేం తెలుసు మీకు, తిండం తప్ప. ఈ ఇంట్లో నాకంటే తిండి పోతుంది కూడా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు. నీకు సోకులు గోళ, ఆడికి తిండి గోళ, నెల అయ్యేసరికి నాకు అప్పులు గోళ. చూడండి, మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, అంతేకాని నా చిట్టి తండ్రి పండుని గురించి ఏమైనా అన్నారా, నాకు కాలిపోద్ది. వాడు భీముడి వంశంలో పుట్టినవాడండి, భీముడు అంత గొప్పవాడవుతాడు. ఇందులోనా? వాడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు, రేపేళ్ళు కిటికీలు దూలాలు కూడా పీక్ తినేస్తాడేమో. ఏం చేస్తున్నారో వారు. హాయ్ రంగి. ఏడ్చేస్తున్నారు బాబా? నేనా? ఇవన్నీ తింటూ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అందరూ తిన్నది అరగడం చేస్తే అరిగిన తర్వాత ఆకలేయడం చేస్తున్నాను ఎక్సర్సైజ్. అబ్బో తెలివిగలరే. అందుకే నాలాంటి తెలివిగల కొడుకుని కనిపెట్టుకో.
నాకంతటి సీన్ లేదులే బాబు. ఎందుకు? అందరూ కాశీకెళ్ళి మందు తాగడాలు మటన్ తింటాలు వదిలేసి వస్తుంటే నా అమ్మగుడు అసలైంది వదిలేసి వచ్చాడు. ఏంటది? పప్పు కారలే బాబు. పగ మగవాడికి కూడా ఈ పగ వాదంతో కూడా చెమ్మల పాపం ఇలాంటి దొరికింది. ఏపుగా ఎదిగింది దొంగపోతులాగా మొహండి ఎట్ట ఉందో. సోకులకేం తక్కువ లేదు, మౌండ్ ఎట్ట ఉంది. నీ అమ్మ కడుపు మారా చెంప జగ. ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. చచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు గాని ఇలా సూర్యకాంత వారసురాలు అని చెప్పరా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంత రివర్స్ లోనే చెప్పింది. ఏమని? అబ్బాయి మీసాల నేను మనమదుడు అని చెప్పింది గాని ఇలా ఈకలు కొరికినా ఫారం కూడా చెప్పలా. చేస్తాడు నీ స్టోన్ వింటే వీడే కర్మ. పక్క ఫ్లాట్ లో పసిపిల్ల కూడా చెవు నడుస్తాడు. నా గొంతుకి కోకిల గొంతు. బయలుదేరిందండి ఉష ఉటు. అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువ చూస్తాను. ఏమిటి చచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేది పేషెంట్ కాను. తాళి కట్టించుకుని పెళ్ళాన్ని. అబ్బో అమ్మా నాన్న అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం పెట్టారు. భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే. లేదంటే తిట్లు దండకత మేల్కొల్పు. చచ్చే ఇప్పుడు ఒకటి. హలో 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 చేస్తానే. నీకు సాయంత్రం భోజనంలో కందిపచ్చడి కావాలి అంతే కదా. నేను చేస్తాను కదా వదిలేసాను పెట్టేసిపోను. ఓ అటు కదూ. చే అంత కంగారు. ఈ క్లాస్ రూమ్ ఎక్కడ బుద్ధి లేదు. లెక్చర్ గుద్దుతావా? మాస్టర్స్ కూడా ముందు స్టూడెంట్సే సార్, అది మర్చిపోకండి. అవును సార్ అవును. మీరు ఈ బక్క ప్రాణిని ఎన్నిసార్లు గుద్దినా నేను తట్టుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు కాలేజ్ లెక్చరర్, నేను స్టూడెంట్ కాబట్టి. అయినా కోపాన్ని వదిలేస్తున్నాడే కోటేశ్వరుడు అవుతారు సార్. అసలే క్లాస్ రూమ్ దొరకనే టెన్షన్ లో ఉంటే సెంటిమెంట్ తో కొడతారా? ఉంటుంది క్లాస్ కదా. క్లాస్ రూమ్ అటు కాదు సార్, ఇటు. ఓ ఇటు కాదు. ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ మాట్లా. సరే ఇంతకీ నువ్వు క్లాస్ రూమ్ గా క్యాంటీన్ గా మీరు ఫీల్ అవుతారు గా క్లాస్ రూమ్ గా పదండి. రే తెలుగు పాఠం ఇంగ్లీష్ లో చెప్తాను, చచ్చూరుకుంటావు. చాలా లేట్ అయిపోయింది కదా. గుద్దావు టెన్షన్ లో మీరే గుద్దారు సార్. ఓహో నేనే గుద్దారా? సరే పోతుపా. ఇడియట్. ఈ రోజు మీకు లంకాదహనం పాఠం చెప్పబోతున్నాను. చాలా బాగుంటుంది పాఠం. వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ తల్లి, నేనే లేటు, నాకన్నా నువ్వు ఇంకా లేట. ఎందుకు ఇది లేటు? సారీ సార్, క్యాంటీన్ లో కాస్త లేట్ అయ్యింది. క్లాస్ అంటే క్యాంటీన్ ముఖ్యం కదా. వెళ్ళా వెళ్ళి కూర్చో. క్లాస్ కు వస్తారో క్యాంటీన్ కు వస్తారో అర్థం కాదు. ఈ లంకా దహనం పాఠంలో ముఖ్యంగా మనం ఎవర్రా మళ్ళీ డిస్టర్బ్ చేసి ఇడియట్. ఓ సారీ సార్. నమస్కారం సార్. ఏంటి సార్? ఏంటి సార్? అయ్యా సారీ, కాస్త గారాడు పోతుంది నేను, అందుకని కొంచెం లూజ్ చేశారన్నమాట. ఓకే రా సార్. ఓకే ఓకే. పర్లేదు పాటలేదు. ఈ లంకాదహనం అనే పాఠంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది మేము వింటున్నాం 5 సంవత్సరాలుగా. అదే ఆంజనేయుడు, అదే రాముడు, అదే సీత, ఇదే బల్ల, అదే ఫ్యాను, ఇదే నేను. విను. ఆంజనేయుడు సముద్రం మీద ఎగురుతూ 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 లంకను చేరుకున్నాడు. సార్ నాకు ఎప్పటి నుంచో చిన్న డౌట్ సార్. వచ్చింది అడగరా సందేహాల పక్షి, నన్ను ఎప్పుడు సరిగ్గా పాఠం చెప్పనిచ్చావు నువ్వు. అడుగు. మన సినిమాల్లో ఆంజనేయుడు పడుకుని నారదుడు నించొని మేఘాల్లో ఎగురుతుంటారు ఎందుకు సార్? ఆంజనేయుడికి పడుకుని నారదుడికి నిల్చొని అలవాటు నీకేంటి? మధ్యలో డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి భయాలకు లేని బాధ వీడికి వచ్చింది. మధ్యలో కూర్చో.
ఆ విధంగా ఆంజనేయుడు లంకలో ప్రవేశించి అతి కష్టం మీద సీతాదేవిని కలుసుకోగలిగాడు. ఆహా, ఆ ఆంజనేయుడు ఇప్పుడు ఉంటే ఎంత బాగుండేదిరా. ప్రపంచాన్ని గడగడలాడించిన బిన్ లాడెన్ ని ఒక్కటే రోజులో కనిపెట్టేసేవాడు. ఏయ్, దేవుడితోనే ఆటల కళ్ళు పోతాయిరా వెధవారి. ఆటలు కాదు సార్, పొగడతలు. కామెంట్స్ కి కాంప్లిమెంట్స్ కి తేడా మాకు తెలుసు బాబు, నువ్వు కూర్చో. ఆ విధంగా ఆంజనేయుడు సీతాదేవి దగ్గర అంగుళీకాయని గ్రహించి సముద్రం మీద ఎగిరి 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 సార్, సముద్రం దాటాలి కదా, మధ్యలో ల్యాండ్ కమ్మంటావా, ఎగురుతూ ఎగురుతూ వెళ్లి రాముడిని కలుసుకుంటాడనమాట. ఒరే ఒరే, ఏంటో నువ్వు చూస్తున్నావు? నేను కూడా గాల్లో ఎగురుతూ నా లవర్ దగ్గర చేరుకోవడానికి ట్రై చేస్తున్నాను సార్. ఏడ్చావాలి, కూర్చో. ఆ విధంగా ఆంజనేయుడు అష్ట కష్టాలు పడి ఆ కాస్త కూడా పూర్తి చేయండి సార్. బెల్లు కొట్టిన తర్వాత అక్షరం కూడా చెప్పను, మళ్ళీ రేపే. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ లో వచ్చేసాయి, మీరు జాగ్రత్త. సంవత్సరానికి ఉండేవి 6 సబ్జెక్టులు. బిల్డప్ కి బైపీసీ, 2 సీనియర్, కాలేజీ హీరో, కానీ రిజల్ట్స్ చూస్తే 0. ఇది మీ రికార్డ్. వదిలేండి బాసు, ఏదో కాలేజీ సీనియర్ని కదా, ఆ మాత్రం బిల్డప్ ఇయ్యాలి. ఓకే, మర్చిపోండి, వదిలేయండి. ఇక్కడ నుంచి మనమంతా ఫ్రెండ్స్. పోలో 5 టీలు కొట్టు. పోలో ఏంటి, అతని పేరా? కాదు, మనం ఒక్కరినైతే హలో అంటాం. చాలా మంది పని వాళ్ళు ఉంటారు కాబట్టి పోలో అంటాం. పోలో అంటే గుంపులో గోవిందం అన్నమాట. ముందు డబ్బులు కట్టు. డబ్బులేగా, కంపెనీ ఇస్తుంది. ఏ కంపెనీ బాబు, రామ్ గోపాల్ వర్మ కంపెనీయా? కాదమ్మా, వీళ్ళు కూడా నాతో పాటు టీ తాగుతున్నారు కదా, దీని ఏమంటారు? ఏమంటారు? కంపెనీ అంటారు కదా, అందుకని నీ బిల్లు కూడా ఈ కంపెనీయే పే చేస్తుంది. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. కమ్ ఆన్ ఫ్రెండ్స్. ఏంటి అలా చూస్తున్నారు, మీకు సిగరెట్ అలవట్లేదా? లేదు, మేము చాలా మంచి స్టూడెంట్స్. అయితే మీకు చాలా విషయాలు తెలియదు అన్నమాట. ఇలా అయితే పైకి రావడం చాలా కష్టం. ఎందుకమ్మా? ఎందుకంటావేంటి బ్రదర్, అసలు ఈ సిగరెట్ కిక్ లో ఎంత థ్రిల్ ఉందో మీకు తెలుసా? కావాలంటే ఒక్కసారి మీరు కాల్ చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటి తెలిసేది, సిగరెట్ బూడిదా? కాదు బ్రదర్, ఇందులో ఉన్న మజా. ఓకే ఫ్రెండ్, నేను క్లాస్ కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? నో నో నో, నేను కేవలం రోజుకి అరగంట మాత్రమే, అది కూడా హాజరు గురించి వస్తాను. ఆ మిగతా టైంలో ప్రజాసేవ ప్రజాసేవ చేస్తాను. మీరు వెళ్ళండి, మీరు క్లాస్కి వెళ్ళండి. బద్రి, ఆ పండుగడు నీ సిగరెట్ పెట్టి తీసాడు, నువ్వు చూసావా? చూసానమ్మా, చూసే వదిలే.